ప్రస్తుతం మన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వ్యవసాయ బిల్లు దానిలోని ప్రధాన అంశాలు కానీ మనం గమనించినట్లయితే వాటిల్లో ఫ్రీ ట్రేడ్ పాలసీ అనేది ప్రధానమైంది అంటే రైతు తను పండించిన పంటని ఎక్కడైనా కూడా మార్కెట్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది ఈ పాలసీలో ఈ ట్రేడింగ్ అంటే మన ఈ మార్కెటింగ్ అంటాం రైతు ఆన్లైన్లో కూడా ఎక్కడెక్కడ మంచి ధరలు పలుకుతున్నాయో తెలుసుకొని అక్కడ కూడా అమ్ముకునేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఓవరాల్గా రైతుకి మంచి ధర వచ్చేదానికి ఇప్పుడు ఈ మధ్య ఉన్నటువంటి దళారీ వ్యవస్థను కూడా తగ్గించేదానికి అవకాశం ఉంటుంది ఇది రైతులకు చాలా ఉపయోగపడుతుంది అనేది నా అభిప్రాయం అంతేకాకుండా ఇప్పుడు ప్ర ప్రజెంట్ పాలసీలో ఇంకొక పాయింట్ ఏంటంటే మనం సాగు చేయబోయే పంటలు ప్రతి సీజన్కు ముందు కూడా సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఏ ఏ పంటలు ఎంత విస్తీర్ణంలో సాగు చేయాలి దాంట్లో నిత్యావసర వస్తువులు ఏంటి నిత్యావసరం పండించాల్సిన పంటలు ఏంటి ఇవన్నీ కూడా ఒక ముందుగానే రైతుకు ఒక గైడ్ లైన్ అనేది ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల ఏంటంటే మార్కెట్లో ఒకసారి సర్ప్లస్ పంట రా రావటం ధరలు పడిపోవటం అనేది తగ్గుతుంది రైతుకి ఎంత మోతాదులో మనకి ఎంత అవసరం ఉందో డిమాండ్ని పట్టి పంటను పండించడం వలన మంచి రేటు వచ్చేదానికి మార్కెటింగ్ చేసుకోవడానికి కూడా అవకాశం సులభ సులభతరం అవుతుంది అంతేకాకుండా రైతు పండించుకోబోయే ముందే పంట ఏ పంట అయితే పండించబోతున్నాడో దానికి ఒక రేట్ ఫిక్స్ చేయటం దాని ఆ రేటు అదే రేటుకు దానికి రైతుకు వెసులుబాటు కలిగించటం ఏదైనా ఆ రై ఆ పంట కొనేటువంటి ఆర్గనైజేషన్స్తో రైతు అగ్రిమెంట్ అయ్యే అయ్యేదానికి కూడా అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకి రైతుకి ఏ పంట ఎంత పండించాలి ఏ ధర ఎంత ధర గిట్టుబాటు ఉంటుందో ఆ ధరకి అమ్ముకునేదానికి మంచి విస్తృతమైన అవకాశాలు కల్పిస్తున్నాయి కల్పిస్తు కల్పిస్తుంది అనేది నా అభిప్రాయం